से ज़्यादा हिस्सा लेकर वो आप अपने जॉब को हासिल करें। और वहाँ पर MLA साहब की जानिब से दोपहर का खाने का इंतज़ाम भी पूरे स्टूडेंट्स को रखा गया है। वो आप तारीख ना भूलिए, 4 तारीख के दिन 10 बजे से 5 बजे तक जॉब मेला रखा गया है इंदौर मॉडल स्कूल आचनपल्ली में। आप लोग सब हिस्सा लेकर अकड़ भोजन सदुपाया कल दी गमन शासन सभ्यु मन शकील अमेर गार वार आध्र्यन जुलाई 4వ తేదీన బోధన పట్టణంలోని ఆచన్పల్లిలో గల ఇందూర్ మోడల్ స్కూల్లో యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. వారు అక్షయ సొల్యూషన్స్ ఏజెన్సీ ద్వారా 100 కంపెనీలకు సంబంధించి ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ డిప్లొమా హోల్డర్స్ నర్సింగ్ అగ్రికల్చర్ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ MBA MCA MSc చదివిన అందరూ కూడా ఈ జాబ్ మేళకు అర్హులే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా వారి యొక్క జాబ్ కోసం వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ ఫిలప్ చేయాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. అలాగే బోధన్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి యువకులు కూడా ఖచ్చితంగా ఈ జాబ్ మేళలో పాల్గొనాలని సందర్భంగా షకీల్ అమర్ గారు వారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై ఖచ్చితంగా జాబ్ తీసుకోవాలనేసి ఈ సందర్భంగా మేము బోధన పట్టణ శాఖ తరఫున కోరుతున్నాము. అలాగే వీరు ఈ HA ఏజెన్సీ సొల్యూషన్స్ వాళ్ళు గతంలో జుక్కల్లో MLA గారి ద్వారా అలాగే ఎల్బీ నగర్లో నారాయణఖేడ్లో కూడా వీరు జాబ్ మేళా నిర్వహించి వేలలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కాబట్టి బోధన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని బోధన్ నియోజకవర్గ యువతకు కల్పించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు షకీల్ అమర్ గారికి BRS పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ. ఉద్యమానికి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా తన ఆటపాటతో అందరినీ కూడా ఉద్యమ బాటలో నడిపించినటువంటి మహోన్నత వ్యక్తి మన కీర్తి శేషులు సాయి చంద్ గారు నిన్న అకాల మరణం పొందడాన్ని BRS పట్టణ శాఖ నుంచి మేము వారికి ఆత్మకు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుతున్నాము. అలాగే వారి కుటుంబానికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాము. తెలంగాణ వలదేశ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ వాదుల్ని ఈ తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించినటువంటి గొప్ప వ్యక్తి మన సాయి చంద్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు వారు మరణించడం అనేది తెలంగాణ రాష్ట్రానికి అలాగే తెలంగాణ ప్రజలకు తీరని లోటు. వారు రాజకీయం కూడా ఒక స్థాయికి ఎదిగే సమయంలో ఇలా జరగడం అనేది కూడా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మరొకసారి మేము ఆ భగవంతుని వారి ఆత్మకు శాంతి కలిగేలా కోరుకుంటూ జయ తెలంగాణ.